రేప శుక్రవారం రోజున గుర్తుపెట్టుకొని మీ గుమ్మం పక్కన ఇది ఒకటి పెట్టి చూడండి. మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లోకి ధనం బాగా వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా దీన్ని మీ గుమ్మం పక్కన పెట్టుకోవడం వల్ల మీకు ఉండే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఇలాంటివన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలానే మనము రేపు మనకు కార్తీక మాసంలో శుక్రవారం వస్తుంది కాబట్టి పరమ పవిత్రంగా మనం చెప్పుకోవచ్చు. అలానే మనం ఏంటంటే చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, చాలా వరకు కూడా ఏంటంటే సమస్యలను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి కష్టాలు తీరిపోవాలన్నా, దరిద్ర బాధలన్నీ కూడా తీరి చక్కగా మీకు తిరుగులేని యోగాలు ప్రాప్తించాలన్నా ఈ ఉపాయాన్ని తప్పక పాటించుకొని చూడండి. ఇది పాటించుకోవడం వల్ల మంచి ఫలితాలు రావటమే కాకుండా మీకు చక్కగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం గుమ్మం పక్కన ఏది పెట్టుకుంటే మనకు కలిసి వస్తుందో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా గుమ్మం గురించి మనందరికీ తెలిసిందే, గుమ్మం చాలా పవిత్రమైనది. ఎందుకంటే గనక లక్ష్మీ స్వరూపంగా మనం చెబుతూ ఉంటాము. గుమ్మం అనేది చాలా వరకు కూడా మనకు అంటే హిందూ సాంప్రదాయాల్లో మనం గుమ్మం పూజ చేస్తూ ఉంటాము, గుమ్మాన్ని ఆరాధిస్తూ ఉంటాము. అలాగే కాకుండా గుమ్మానికి మనము అనేక రకాలుగా కూడా అలంకరణలు చేస్తూ ఉంటాము లక్ష్మీ స్వరూపం కాబట్టి. శుక్రవారం తిది రోజున గుమ్మం దగ్గర చేసే ఎలాంటి ఉపాయం కానీ ఎలాంటి పరిహారం కానీ తప్పక సిద్ధింపబడుతుందని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ ఉపాయం కూడా అండి చక్కగా మీరు పాటించుకొని చూడండి. ఇవేంటంటే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చాలా ఈజీగా చేసేసుకునే ఉపాయం అని మనం చెప్పుకోవచ్చు. మనకు చాలా వరకు కూడా మనం ఎంత చేసినా మనకు కలిసి రాక మనం ఇబ్బంది పడుతూ ఉంటాము, కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి, తీవ్రమైన ఇబ్బందులతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాము. అలాంటి వాటి నుంచి కూడా మనం సులభంగా బయటికి రావడానికి, బయటపడడానికి ఈ ఉపాయం అనేది మనకు ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు. ఇంకా దానికి తోడు మనం ఏంటంటే కనుకనండి, మనము చాలా వరకు కూడా అంటే మనకు నార్మల్గా ఏంటంటే ఇల్లు బాగాలేదనో, ఇంట్లో అధికంగా సమస్యలు వస్తున్నాయనో, ఎన్ని పరిహారాలు చేసినా మనకు కలిసి రావటం లేదనో, అలానే మనకు వచ్చేసి ఎంత చేసుకున్నా కానీ అక్కడికక్కడే మనకు అంటే సర్దవుతుందని అంటే సర్దుమరుగవుతుందని ఇలా మనం బాధపడుతూ ఉంటాము, అలాంటి వాళ్ళు కూడా ఈ ఉపాయం చేయొచ్చు. మనకు వ్యాపార పరంగా కూడా ఈ ఉపాయం చేసేసుకోవచ్చు, ఇంటి పరంగా కూడా మనం ఈ ఉపాయం చేయొచ్చు అండి. ఎలా చేసుకున్నా మనకు నష్టాలు కష్టాలు ఉండకుండా చక్కగా మనకు అమ్మవారు మన ఇంటికి రావడం, మన కష్టాలను తీర్చడం జరుగుతుంది. అలాగే కాకుండా ఈ ఉపాయం చేసుకున్న తర్వాత మనమే మార్పుని మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోయేంత ఫలితాలు కూడా వస్తాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ ఉపాయాన్ని రేపు శుక్రవారం తిది రోజున సాయంత్రం 5 దాటిపోయిన తర్వాత చేసేసుకోండి. అలానే మనం ఏంటంటే మనము ఇప్పుడు ఈ కార్తీక మాసం కాబట్టి పరమ పవిత్రమైన మాసం, చెడుని అంటే మనము రేపు శుక్రవారం కాబట్టి మీరు చెడుని తొలగించాలన్నా, దరిద్ర బాధల నుంచి దూరమైపోవాలన్నా, అలాగే కాకుండా జనాల ఏడుపు, జనాలు మనని చాలా వరకు కూడా ఏడుస్తూ ఉంటారు, కుళ్ళుకుంటారు. మన పాలోళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన పక్కన ఉండేవారు కానీ మనం బాగుపడ్డామనుకోండి చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు కూడా చాలా అంటే తిప్పి కొట్టడానికి ఉపాయం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక దానికి తోడు ఏంటంటే మనందరికీ తెలిసింది, మనం మనతో పాటు మన ఇంట్లోకి మనం చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీని తీసుకెళ్తాము. అలాగే కాకుండా ప్రతికూల శక్తుల్ని కూడా మనతో పాటే మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి. మనమంటే గిట్టని వారు, మనపై చేసే చెడు ప్రయోగాలు కూడా మనకు అధికంగా అంటే అవి ఎప్పుడు కూడా మనకు నష్టాలనే తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఉపాయం మీరు చేసుకున్నట్టయితే అలాంటి వాటి నుంచి మీరు చాలా ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుందండి. దీనికి కావలసింది పెద్దగా ఏమీ లేదన్నమాట, అంటే అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి, అన్ని మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి వాటితో మనం చేసుకోవటం వల్ల అద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మనకి పరిహారానికి కావాల్సింది ఏంటంటే కనుకండి, ఖచ్చితంగా మనకు మట్టి ప్రమిద కావాలి. మట్టి ప్రమిద లేనిది ఈ ఉపాయం చేస్తే మీకు సిద్ధింపబడదు. ఒకవేళ మీకు అంటే అప్పుడు చేసే ఆ సమయంలో మీకు దొరకకపోతే ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి, చాలా చిన్న స్టీల్ ప్లేటు, అలాగే మట్టి ప్రమిదని వాడుకోండి. వీలున్నంత వరకు కూడా మీరు మట్టి ప్రమిదని తీసుకుంటే చాలా మంచిదండి, మంచి ఆ ఫలితం అయితే రావటం జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక 2 లవంగాలు కావాలి. లవంగాల గురించి మనందరికీ తెలిసిందే, లవంగాలు అమ్మవారికి ఎంతో ఇష్టంగా చెబుతాము. లవంగాలన అంటే లవంగాలు ఆకర్షణ, లవంగాల ఉపాయం అనేది చాలా వరకు కూడా సిద్ధింపబడుతుందని మనందరికీ తెలిసిందే. కాబట్టి పువ్వు ఉండే 2 లవంగాలు, ఒక మట్టి ప్రమిద, ఇంకా దానికి తోడు ఏంటంటే కనుక యాలకులను తీసేసుకోండి. యాలకులు కూడా అండి మనకు పోపుల పెట్టెలో ఉండే ప్రతి వస్తువు అంటే ప్రకృతి ప్రసాదించిన ప్రతి వస్తువు కూడా ఉపాయానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనకు చాలా వరకు కూడా నెగిటివ్ని తీసేయడానికి, చెడుని రాకుండా అంటే రాకుండా ఉండడానికి, అడ్డుకోవడానికి ఉపాయం బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే కాకుండా కాస్త బెల్లాన్ని తీసుకోవాలి. మనకు ఒక చిటికెడు చిటికెడు 7 సార్లు లెక్క పెట్టేసి బెల్లాన్ని తీసుకోవాలి. మనము ఒక మట్టి ప్రమిద,
ఆ తర్వాత వచ్చేసి రెండు పువ్వుండే లవంగాలు, రెండు యాలకులు, ఏడు సార్లు చిటికెడు చిటికెడు అంటే మనం లెక్క పెట్టేసుకొని బెల్లాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం ప్రమిదలో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అందులో వచ్చేసి పచ్చ కర్పూరం, కానీ నార్మల్గా మన ఇంట్లో ఉంటుంది కదా కర్పూరం, మనం హారతి ఇస్తూ ఉంటాము, ఆ కర్పూర బిళ్ళలు కూడా ఏడు వేసుకోవాలి. పచ్చ కర్పూరం అయితే కాస్త ఎక్కువ వేసుకోండి, ఒకవేళ మీరు కర్పూర బిళ్ళల్ని ఉపయోగించుకున్నట్టయితే అవి కూడా ఏడు వేసుకోండి. బెల్లం మనము ఏడు చిటికెడు చిటికెడు వేసుకుంటాము ఏడు సార్లు, అలాగే మనం కర్పూర బిళ్ళల్ని ఏడు వేసుకుంటాము. పచ్చకర్పూరం అయితే కాస్త వేసేసుకోవచ్చు. ఇంకా లవంగాలు ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా ఒక అద్భుతమైన శక్తిగా ఇవి మారుతాయండి. అంటే ఒక దైవం అనుగ్రహాన్ని తీసుకుని మనం చేసుకున్న ఉపాయంలాగా మనకు కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు శక్తివంతమైనవి, ప్రకృతి ప్రసాదించినవే, అలాగే కాకుండా ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టంగా మనం చెప్పుకునేటివే. కాబట్టి వీటిని ఏంటంటే మనము చక్కగా అవన్నీ కూడా ప్రమిదలో వేసేసుకుని గుమ్మం దగ్గర మనము ఎడమ వైపున కానీ కుడి వైపున కానీ ఎక్కడైనా పెట్టొచ్చండి. ఇక్కడే ఈ ప్రదేశంలో పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదనమాట. ఎక్కడైనా సరే గుమ్మం బయట పెట్టుకోండి. గుమ్మం బయట పెట్టేసుకొని దీన్ని వెలిగించండి. అది వెలిగేంత సేపు కూడా ఆ పొగ కానీ అది ఏది అంటే మన ఇంట్లోకి వెళ్ళినా ఏం కాదండి, ఆ పొగ మన ఇంట్లోకి వెళ్ళి చక్కగా స్ప్రెడ్ అయ్యి మన ఇంట్లో ఉండే చెడు శక్తులని మొత్తం లాగేసుకుంటుంది. అలానే మనం ఏంటంటే కనుక ఆ పొగతో పాటు మనం కూడా అక్కడే కూర్చొని దాన్ని వెలిగిస్తూ ఉంటాం కదా గుమ్మం దగ్గర, మనలో కూడా ఏదైనా చెడు ఉంటే కూడా మనకు వెళ్ళిపోవటానికి, మన ఇంటిని అంటే చక్కగా ఉంచుకోవటానికి, మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, నష్టాలు, అలాగే కాకుండా అప్పుల బాధలు, ధనానికి సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి మీరు చాలా ఈజీగా సులభంగా బయటపడడానికి ఈ ఉపాయం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇదే యాజ్ ఇట్ ఈజ్గా ఏంటంటే మనం వ్యాపారం చేస్తూ ఉంటాం కదండి, అంటే షాపుల పరంగా కానీ ఏదైనా కొట్టు పరంగా కానీ మనం చేసుకుంటూ ఉంటాం. అక్కడైనా సరే ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేసేసుకోవచ్చు. అలా చేసుకున్నా మనకు వ్యాపారం బాగుంటుంది, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా వ్యాపారం చాలా వరకు కూడా అంటే సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఇంటి దగ్గర చేసుకుంటే ఇల్లు బాగుండడానికి, ఇంట్లో ఎన్నో రకాల కష్టాలకు పరిష్కారం అనేది లభించడానికి కూడా ఈ ఉపాయం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క చిన్న ఉపాయాన్ని మర్చిపోకుండా రేపు శుక్రవారం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది శుక్రవారం మాత్రమే చేసేసుకోవాలి. శుక్రవారము తప్ప మిగతా వారాల్లో చేస్తే ఫలితాలు రావు. కాబట్టి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా చేసేసుకోండి. గుర్తుపెట్టుకొని మన శుక్రవారం తిది రోజున సాయంత్రం 5:15 తర్వాత ఈ ఉపాయం రాత్రి 12 ఎప్పుడైనా చేసేసుకోవచ్చని పురాణ గ్రంథం మనకు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే నమ్మండి, ఏదైనా సరేనండి, నమ్మి చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ చెడు మొత్తం వెళ్ళిపోతుంది. అంటే మన ఇంట్లో ఏదైతే ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అవి ఉంటేనే కదండి మనకు ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు, బాలేక ఇబ్బంది పడుతూ ఉంటాము, అలానే కాకుండా ఎన్నో రకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాము. అలానే దానికి తోడు ఏంటంటే ధనం రాదు, ధనం నిలవదు, అలానే వచ్చేసి ధనం కూడా చాలా వరకు విపరీతంగా అంటే డబ్బు ఖర్చు అయిపోవటము, సంపాదించింది మనకు అంటే సరిగ్గా సరిపోక ఇబ్బందులు పడడము ఇలాంటివి ఉంటాయన్నమాట. మనకి ఎప్పుడైతే ఈ పరిహారం మనం చక్కగా నమ్మి చేసుకుంటామో అప్పుడు ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయి, అలాగే కాకుండా చక్కగా ఉంటుంది, అమ్మవారు మన ఇంటికి రావడం జరుగుతుంది. ఈ పరిహారం చేసుకోవటం వల్ల మనకు తిరుగులేని యోగాలు కూడా ప్రాప్తిస్తాయని పురాణ గ్రంథం పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు నమ్మి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలనేసి మనం ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయం చేసుకోవటం వల్ల మనకు బాగా కలిసి వస్తుంది, మంచి ఫలితాలు వస్తాయి, ఇక మనకు తిరుగులేని యోగంతో పాటు లక్ష్మీ కటాక్షం తప్పక ప్రాప్తించి ఇంట్లోకి ధనం కూడా బాగా రావటం జరుగుతుంది.